దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన యొక్క అంశం సిలువకు శత్రువులు. యేసుక్రీస్తు సిలువకు శత్రువులు అనే అంశం గురించి మనం ధ్యానించుకొని మన యొక్క ప్రార్థనలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకునుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి తిని ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. 17 నుండి 21 వరకు 5 వచనాలు. ఇందులో ఒక మాట వ్రాయబడి ఉంది 18వ వచనములో. క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. పౌలు వ్రాస్తా ఉన్నాడు, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు వ్రాస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు. అనగా విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. అనేకులు అన్నాడు. ఈ మాట కొంచెము బాధాకరంగా ఉంటుంది. అనేకులు సిలువకు శత్రువులుగా జీవిస్తా ఉన్నారు. ఆ మాట సంఘస్థులతో మాట్లాడుతున్నాడు అంటే ఒక కాషన్ ఇస్తా ఉన్నాడు. మీరు సిలువకు శత్రువులుగా జీవించొద్దు, ఆ విషయాన్ని తెలియజేయడానికి ఈ మాట మాట్లాడుతున్నాడు. అనేకులు, మనలో అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకునుచున్నారు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. సిలువకు శత్రువులు అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకొని మనం పరిశీలించుకోవడానికి మనకు అవకాశంగా ఉంటుంది. 139వ కీర్తనలో కీర్తనాకారుడు వ్రాస్తాడు, నా హృదయాన్ని పరిశీలించు, నా అంతరాంగాన్ని పరిశీలించు, పరిశోధించు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. చాలా అణకువతో ఈ మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా యందు నీకు ఆయాసకరమైన మార్గము ఉన్నదేమో చూడు. ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకుందాం. 23, 24 వచనాలు 139వ కీర్తన. సిలువకు శత్రువులు అంటే ఏమిటో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. అందులో ఒక మాట ఇప్పుడు అర్థమవుతుంది. దేవునికి ఆయాసకరమైన మార్గాన్ని జీవించువారు సిలువకు శత్రువులు అని మనం అర్థం చేసుకుందాం. సిలువకు శత్రువులు అంటే దేవునికి ఆయాసకరమైన మార్గాన్ని జీవిస్తారు. విశ్వాసులాగా ఉంటారు. వారి యొక్క జీవితం, వారి యొక్క హృదయము కనుక చూస్తే దేవునికి అది ఆయాసకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని 14వ అధ్యాయము లూకాసు వార్తలోను, 8వ అధ్యాయము మార్కుసు వార్తలోను, 16వ అధ్యాయము మత్తయి వార్తలో కూడా ఆయన ఒక మాట మాట్లాడతారు. ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అని అనుకుంటే
తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. ప్రభు చెప్తున్న మాటది, తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే తను తాను ఉపేక్షించుకోవడం అంటే మన యొక్క ఇష్టము పక్కన పెడతాం, దేవుని యొక్క ఇష్టాన్ని మనం చేస్తాం. అది మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టి ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క ఇష్టాన్ని గనక మనం చేయడానికి ఇష్టపడితే ఈ లోకము మనల్ని హింసిస్తూ ఉంటుంది. లోకస్తులు మనల్ని అవమానిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి లోకస్తులు మనల్ని చంపడానికి కూడా వెనుకాడకపోవచ్చు. లోకస్తులు మనల్ని అవమానానికి గురి చేస్తూ ఉంటారు. శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఈ పారాగ్రాఫ్లో వ్రాయబడిన మాట చూస్తే మన పౌరస్థితి పరలోకములో ఉంది. పరలోకములో నుంచి ప్రభు వస్తాడు. కాబట్టి ఇదిగో నేను ఆ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తాను. ఈ మాట మనం చూస్తాం ఇక్కడ. మన స్థితి పరలోకమందు ఉంది. ఆ పరలోకాన్ని నుంచి ప్రభువు దిగి వస్తారు. ప్రభువు దిగి వచ్చి ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి నన్ను తీసుకుని వెళ్తాడు. అంటే వారి యొక్క మనసు భూ సంబంధమైన వాటి మీద లేదు, వారి యొక్క మనసు పరలోక సంబంధమైన వాటి మీదే ఉంది. కాబట్టి విశ్వాసులైన వారు ఎవరైతే వారి మనసును పర సంబంధమైన వాటి మీద ఉంచుతారో వారు ఈ లోకములో జీవించుచున్నప్పటికీ వారు ఎల్లప్పుడూ కూడా ప్రభు రాకడ కొరకు కనిపెడతా ఉంటారు. ప్రభు చెప్పాడు, తిరిగి వస్తానని చెప్పాడు. ఆయన వచ్చేటప్పటికీ నేను గనక సజీవముగా గనుక ఉన్నట్లయితే కనురెప్పపాటులో నా శరీరము మహిమా శరీరంగా మార్చబడింది. ఒకవేళ నేను చనిపోయి సమాధి చేయబడిన వాడిగా అనుకుంటే సమాధుల్లో నుంచి నేను మహిమా శరీరంతో ప్రభువుని ఎదుర్కొనబోతున్నాను. అక్కడ ఆ పరలోక పట్టణములో యుగ యుగములు ఆయనతో ఉంటాను అంటూ నిజమైన విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి, దేవునితో నడుస్తున్న విశ్వాసి తన యొక్క మనస్సును దేవుని మీద లగ్నం చేస్తాడు, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తాడు. అయితే ఇక్కడ సిలువకు శత్రువులు ఎవరు అంటే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, వారు వారి మనసు భూ సంబంధమైన వాటి మీదే ఉంది. వారి యొక్క మనసు ఎప్పుడూ కూడా ఈ లోకములో నేను ఏ ప్రకారంగా సెటిల్ అవుతాను, నేను ఏ ప్రకారంగా మా పిల్లలకు పెళ్లి చేస్తాను, ఏ ప్రకారంగా అందరూ కూడా నన్ను ఘనపరుస్తారు, లేకపోతే నా యొక్క గవర్నమెంట్ ఉద్యోగంలో అంతకంతకి గొప్ప స్థాయికి ఎలాగ పెడతాను, నా యొక్క సంపాదనలో బాగా ఎలాగ హెచ్చు కలిగి ఉంటాను. ఈ ప్రకారంగా ఎవరైతే ఆ యొక్క భూ సంబంధమైన వాటి మీదే మనసు కనుక పెడతారో వారు సిలువకు శత్రువులుగా ఉన్నారు. ఈ మాట మనము అర్థం చేసుకుందాం. సిలువకు శత్రువులు అన్నప్పుడు వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క మనసు భూ సంబంధమైన వాటి మీదే ఉంటుంది. ప్రభువు పరలోకానికి దిగి వస్తాడు, నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు, నేను యుగ యుగములో ఆయనతో ఉండబోతున్నాను, అక్కడ శుద్ధ సువర్ణముతో కూడిన రాజవీధుల్లో నేను తిరగబోతున్నాను. ఆ విషయాన్ని మనసును కలిగి ఉంటాను. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆయన ఐగుప్తు దేశములో ఉన్న దినాల్లో పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. పొతీఫర్ భార్య చాలా రూపవంతుడుగా ఉన్న ఈ యొక్క స్లేవ్గా ఉన్న యోసేపు మీద కన్ను వేసి తనతో శయనింపమని ఆమె చాలా తొందర చేస్తూ ఉంటుంది. ఆ దినాల్లో బానిసలు గనక పారిపోతే చాలా క్రూరమైన శిక్షలు విధించేవారు. కాబట్టి శోధన నుంచి తప్పించుకొని ఒకవేళ వేరే చోటికి వెళ్ళిపోవడానికి ఆయనకు అవకాశం లేదు.
బానిస కాబట్టి ఆ ఇంట్లోనే ఉంటాడు ఆయన, ఉండి తీరాలి. అయితే ఒక రోజున చాలా బహుగా ఆమె తొందర చేసింది, ఆమెతో ఒకే ఒక మాట మాట్లాడతాడు. దేవునికి విరోధమైంది ఈ కార్యం, ఎంత అది దుష్కర్మ కార్యం, దుష్కామ కార్యం, నేను ఎలాగ చేస్తాను అంటూ ముందు ఒక మాట్లాడతాడు, నీవు నా యొక్క యజమానుని యొక్క భార్యవు కాబట్టి నేను నిన్ను తాకలేను, నేను నా యజమానుడికే నీ శరీరం మీద హక్కు ఉంది, నీకు కూడా నా యజమానుడి యొక్క శరీరం మీద హక్కు ఉంది, కానీ నేను బానిసను, నీవు ఏ పని చెప్తే ఆ పని చేయాలి, కానీ నీతో సైనించడానికి వీలు లేదు. ఆ దినాల్లో యజమానుడు గాని యజమానురాలు గాని చెప్పిన మాట ఒక బానిస కాదు అన్నట్లయితే చాలా కఠినంగా వారిని శిక్షించేవారు, చేతులు నరికేవారు, లేకపోతే కాలు నరికేవారు, కన్ను పీకేవారు, నాలుక కోసేవారు, అంతటి అధికారం ఆ యొక్క యజమానులకి ఉండేది. అయినప్పటికీ కూడా ఈయన ఒకే ఒక మాట అన్నాడు, నేను ఈ భూమి మీద ఉండేది కొద్ది కాలమే నాకు తెలుసు, అయితే నేను యుగ యుగములు నేను దేవునితో ఉండబోతున్నాను, కాబట్టి నేను ఈ లోకములో ఉన్న ఈ కొద్ది కాలము నా ప్రభువుకి విరోధమైన కార్యాన్ని చేయలేను, నేను గనక నా ప్రభువుకి విరోధమైన కార్యం గనక చేసినట్లయితే ఈ భూమి మీద నేను జీవించినప్పటికీ నా ప్రభువుతో సహవాసము కలిగి ఉండలేను, ఆయనతో సహవాసం గనక లేకపోతే నేను సంతోషంగా ఉండలేను, సమాధానంగా కూడా ఉండలేను. సంతోషము సమాధానము లేని ఈ జీవితము నాకు అవసరము లేదు. కాబట్టి మీరు యజమానులు అయినప్పటికీ నేను ఈ విషయంలో మీరు చెప్పినట్టు చేయలేను, ఎందుకంటే అది నా ప్రభువుకి విరోధమైన సంగతి అని చాలా ఖచ్చితంగా చెప్పాడు. కారణం ఏదంటే ఆయన మనస్సు ప్రభు మీద ఉంది, పరలోకములో ఆయన దృష్టి ఉంది, యుగ యుగములు దేవునితో ఆయన ఉండబోతున్నాడు అనే విషయాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. యోసేపు కన్నా మనకు ఎక్కువ ప్రత్యక్షత ఉంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత స్పష్టంగా ఆ దినాల్లో లేదు, కానీ మనకు చాలా స్పష్టంగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడై ఉండి మానవుడిగా వచ్చాడు, ఆయన సిలువలో క్రూరమైన మరణాన్ని, క్రూరమైన వేదన అనుభవించాడు, కాబట్టి మనలో ఉన్న ప్రతి చెడుగు, ప్రతి తప్పు, ప్రతి పాపము, ప్రతి దోషానికి ఆయన వెల చెల్లించి వేశాడు. ఆయన మరణాన్ని బట్టి మనం పాప క్షమాపణ పొందాం, ఆయన యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనము నీతిని పొందాం, కాబట్టి మనము పాప క్షమాపణ కలిగి ఉన్నాం. మనము ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతామనే నిరీక్షణ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన యొక్క శిలువ మరణము నుండి మనకు వచ్చింది. కాబట్టి మనము ఆయన యొక్క శిలువ మరణము ద్వారా పాప క్షమాపణ మనం పొందాం, ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా మనము నీతియుక్తమైన జీవితాన్ని పొందాం. ఆ నీతియుక్తమైన జీవితంలో మనము కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ లోకము మనల్ని హింసించవచ్చు, మనుషులు మనల్ని అవమానించవచ్చు, అప్పుడు మనం ఒకే ఒక మాట చెప్తాం, నా ప్రభువు నా కొరకు శిలువ మీద మరణించి నాకు నూతన జీవం ఇచ్చాడు, కాబట్టి నా ప్రభువు కొరకు నేను శ్రమలు గనక వస్తే, అవమానాలు గనక వస్తే నేను సంతోషంగా భరిస్తాను. అయితే నా ప్రభువు నిమిత్తము శ్రమలు వస్తున్నాయి కదా, నా ప్రభువు నిమిత్తము నాకు అవమానం కలుగుతుంది కదా, నా ప్రభువు నిమిత్తము నన్ను మనుషులు గేలి చేస్తున్నారు అని చెప్పి నేను ఆయన శిలువను మోయకుండా ఉండను, మోసి తీరుతాను నేను అని ఎవరైతే ఆయన శిలువ మోయిస్తూ జీవించడానికి ఇష్టపడతారో వారు శిలువను లేక ప్రభువుని అనుసరించేవారు. కానీ ఎవరైతే ఆయన శిలువను మోయుటకు ఇష్టపడకుండా ఉంటారో వారు శిలువకు శత్రువులుగా ఉన్నారు, ఎందుకంటే వారి యొక్క మనస్సు ఈ భూ సంబంధమైన వాటి మీదే ఉంది. ఎప్పుడైతే మన మనస్సు పర సంబంధమైన వాటి మీద ఉంటుందో ప్రభు వస్తాడు, ప్రభు నన్ను తీసుకెళ్తాడు, ప్రభుతో నేను యుగ యుగాలు ఉంటాను అనే విషయము మన హృదయంలో రియల్ గా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు
శాశ్వత కాలం ఉండే ఆ యొక్క జీవితం నాకు కావాలి. అంతేకాదు ఈ లోకములో కూడా ప్రభువుతో ఉంటేనే సంతోష సమాధానాలు జీవించగలను, ప్రభువుకు విరుద్ధంగా ఉంటే నేను సంతోష సమాధానాలు కలిగి ఉండలేను. కాబట్టి ప్రభు నిమిత్తము నేను శ్రమను అనుభవిస్తాను, అవమానాన్ని అనుభవిస్తాను, కానీ ప్రభువు యొక్క చిత్తాన్నే చేస్తాను, ప్రభువుకి ఇష్టంగానే జీవిస్తాను, ప్రభువుకి ఆయాసకరంగా జీవించను అని విశ్వాసి, నిజమైన విశ్వాసి ప్రభువుకి మరలా మరలా సమర్పించుకుంటాడు. అయితే ప్రభువు కొరకు జీవిస్తే నాకు శ్రమలు వస్తున్నాయి, ప్రభువు కొరకు జీవిస్తే ఈ లోకము నన్ను అవమానిస్తుంది, ప్రభువు కొరకు జీవిస్తే ఈ లోక సంబంధంగా నాకు అవమానాలు కలుగుతున్నాయి, కాబట్టి నేను ఏమాత్రము కూడా నేను ఈ శ్రమలు తట్టుకోను, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని కొంతమంది ప్రభువు యొక్క సిలువను వారు విసర్జిస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రభు యొక్క సిలువను విసర్జిస్తూ ఉన్నారో వారు సిలువకు శత్రువులు అనే విషయాన్ని ఇక్కడ మనకు వ్రాయబడింది. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రార్థనా సమయం కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభువా, నాకు నేనుగా ఈ లోక శ్రమలను నేను భరించలేను, నాకు నేనుగా ఈ లోకములో వచ్చే అవమానాలు భరించలేను, అయితే నువ్వు నాకు వాగ్దానం చేశావు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు ద్రాక్షవల్లిలోని తీగలు, నేను ద్రాక్షవల్లిని వారు తీగలు, కాబట్టి తీగే ద్రాక్షవల్లిలో ఉన్న సారాన్ని తీసుకున్నట్టుగా నేను కూడా నీ మీదే ఆధారపడుతున్నాను, నీవే నన్ను బలపరచు. శ్రమక రావచ్చు, అవమానం రావచ్చు, నింద రావచ్చు, నీ చిత్తము చేయడానికి మనుషులంతా నాకు వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ చిత్తము చేయడానికి నేను ఈ లోకపరంగా ఎన్ని నష్టాలైనా కలిగి ఉండొచ్చు, ఎన్ని అవమానాలైనా కలిగి ఉండొచ్చు, ఎంతటి శ్రమైనా కలిగి ఉండొచ్చు, అన్నిటికీ ప్రభా నన్ను సిద్ధపరచు. నీవు ఏ ప్రకారంగా తండ్రి యొక్క చిత్తమును చేయడానికి నిన్ను నీవు సమర్పించుకున్నావో అలాంటి సమర్పణ నీవు నాకు అనుగ్రహించు. అంటే ద్రాక్షవల్లిలో ఉన్న సారం తీగే తీసుకుంటుంది, కాబట్టి అది ఫలిస్తుంది. మనము కూడా తండ్రిని మనం వేడుకున్నప్పుడు కుమారుడి ద్వారా మనకు ఆ యొక్క సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శ్రమలంటే భయపడుతున్న మనకి శ్రమలలో సంతోషించే ఆ యొక్క ధైర్యాన్ని మనకిస్తాడు. అవమానం అంటే మనం ఇష్టం లేని మనకి ప్రభువు కొరకు అవమానాన్ని భరిస్తాను అని మనము ముందుకు వెళ్ళగలం. కాబట్టి ప్రభువు మీద ఆధారపడదాం. సహజమైన మానవుడు ఎవడు కూడా శ్రమలు పడడానికి అవమానం పడడానికి ఒప్పుకోడు. ఒప్పుకోకుండా ఉన్నామంటే మనము సిలువకు శత్రువులుగా ఉన్నాం. అయితే ప్రభువు వద్దకు వెళ్ళినప్పుడు సిలువను మోసిన ప్రభువు తండ్రి నిమిత్తము మన యొక్క రక్షణ నిమిత్తము అవమానాన్ని, నిందను, క్రూరమైన హింసను, మరణాన్ని అనుభవించిన ఆ ప్రభువు యొక్క మనస్సు మనకి అనుగ్రహించబడింది. ఎందుకంటే ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనం. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువు మీద ఆధారపడతామో సహజమైన మానవుడు, మీరు కాదు నేను కాదు అందరము కూడా సిలువను ఒప్పుకోం, శ్రమలు ఒప్పుకోం, అవమానాన్ని ఒప్పుకోం. మనకి సుఖంగా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి, ఇవి మనం కోరుకుంటాం, కానీ అవమానాన్ని మనం కోరుకోం. అయితే అవమానకరంగా జీవించాలని కాదు, శ్రమల్లో ఉండాలని కాదు, ప్రభువు నిమిత్తము గనక శ్రమలు వచ్చినా, ప్రభువు నిమిత్తము అవమానాలు వచ్చినా, ప్రభువు చిత్తము చేయడానికి మనుషులు మనల్ని తృణీకరించిన మనము సిలువను మోయడానికి సిద్ధంగా ఉండడం కాదు, సిలువను మోయడానికి ఆసక్తిని కలిగి ఉంటాం. తండ్రి యొక్క చిత్తాన్ని చేయడమే నాకు ఆహారం అన్నాడు ప్రభు. ఆయన ఎంతో ధైర్యంగా ఆయన ముందుకు వెళ్ళాడు, ఆయన సిలువను భరించాడు. కాబట్టి ఆయన సిలువను భరించిన ఆ ప్రభు మన యొక్క సిలువను మనము భరించడానికి ఆయన మనకు శక్తిని, సామర్థ్యాన్ని దయచేస్తాడు. ఒకసారి నేను రష్యాలో కమ్యూనిస్ట్ పాలనలో క్రైస్తవ విశ్వాసులు జైల్లో చాలా శ్రమలు అనుభవించారు. అలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. ఒక ఇద్దరు అమ్మాయిల గురించి నేను చదివాను. ముఖ్యంగా ఒక అమ్మాయి గురించి బాగా గుర్తుకు వస్తా ఉంది. యవనస్తురాలు, చాలా యవనస్తురాలు,
మేబీ ఒక 18 ఏళ్ళు ఉంటాయేమో. జైలుకు తీసుకురాబడింది, 2 సంవత్సరాలు జైల్లో ఉంది. అంటే 20 ఏళ్ళు రావాలి. వాళ్ళు ఎంతగా హింసించారో, ఆహారం లేకుండా హింసించారో, ఏ ప్రకారంగా హింసించారో తెలియదు, కానీ 2 లేక 4 సంవత్సరాల్లో ఆమె చాలా ముసలం మనిషిగా మారిపోయింది. అంతగా హింసించారు వాళ్ళు. అయినప్పటికీ సరే యవనాన్ని కోల్పోయింది. ఈ లోకంలో ఉండవలసిన ప్రతి విధమైన దీవెన కోల్పోయింది. అయినప్పటికీ ప్రభువు కొరకు శ్రమ పడ్డం మాకు అనుగ్రహించబడింది అని సంతోషించి ఆనందించి గొంతులు వేసిన వారు ఉన్నారు. కాబట్టి మనము కూడా ప్రభువు నిమిత్తము శ్రమలైనా అవమానాలైనా హేమనైనా ఏ వచ్చినా, ఆ ప్రభువ నేను నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే జీవించినట్లు నన్ను బలపరచు, నీ కుమారుడు ద్వారా నన్ను బలపరచు, నీ కుమారుడు ద్రాక్షవల్లి నేను తీగదై ఉన్నాను, కాబట్టి నీ కుమారుడి యొక్క నామములో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నన్ను బలపరిచినప్పుడు నేను శ్రమను సంతోషంగా భరిస్తాను, ఆవేదన భరిస్తాను, మరణాన్ని భరిస్తాను, ఎన్ని శ్రమలైనా భరిస్తాను, సిలువను మోయడానికి ఇష్టపడతాను ప్రభువా అని మనము ప్రభువుని అడిగినప్పుడు, సిలువకు శత్రువులుగా జీవించడం ప్రతి మానవుడు చేస్తాడు, కానీ సిలువను హత్తుకోవడం, సిలువను ఇష్టపడడం అనేది ప్రభు నామములో పరిశుద్ధాత్మ వలన మాత్రమే మనుషులు చేయగలరు. కాబట్టి మనము ఎప్పుడైతే ప్రభు మీద అనుకుంటామో, ప్రభు వైపు చూస్తామో, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామములో పరిశుద్ధాత్మ ద్వారా మనను బలపరుస్తాడు. అప్పుడు మనము ప్రభువు కొరకే జీవిస్తాం, శ్రమలు సిలువను భరిస్తాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ.